చేయాలి, మంచి మార్కులు ఎట్లా సంపాదించాలి, నెక్స్ట్ ఏంటంటే జీవితంలో ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ఎలా పెట్టుకోవాలి అనేటువంటి దాని మీద మనం ఒక జస్ట్ ఒక 1 అవర్ క్లాస్ మాత్రమే నువ్వు డీల్ చేస్తుంటాను. దీన్ని ఏమంటారంటే స్టడీ స్కిల్స్ క్లాస్ అంటారు. ఏమంటారమ్మా, అంటే మనం ఏ విధంగా మన నైపుణ్యాన్ని పెంచుకోవాలి 10th క్లాస్ అనేటువంటి చూద్దాం. ఫస్ట్ గా ఈ ప్రపంచంలో మనకి దేవుడు ఏదైనా సరే ఇచ్చాడంటే ఎవరన్నా పలానా వాడికి ఇచ్చి పలానా నీ పేరేటమ్మా నవ్య ఇదిగో నువ్వు తెరపేటని ఇచ్చాడా లేకపోతే ఏం చేశాడు అని ఆలోచిస్తే, ఫస్ట్ ఒక శిశువుకి జన్మనిస్తాడు దేవుడు. ఏమిస్తాడమ్మా, జన్మనిస్తాడు. జన్మనిచ్చిన తర్వాత ఆ జన్మ ద్వారా వాళ్ళు ఈ భూమి మీద మంచి చేయడానికి ఏదో ఒక ఇన్నోవేషన్ కనుక్కోవడానికి మీకులాంటి పిల్లల్ని దేవుడు సృష్టించాడు అన్నమాట. అంటే మీ ద్వారానే. అలాగే పుట్టిన వాళ్ళు ఎవరు, న్యూటన్ నుండి గాంధీ వరకు ఎవరైనా సరే ఇలా పుట్టిన వాళ్ళే. వాళ్ళ యొక్క ఇన్నోవేషన్ అనేటువంటిది ప్రపంచానికి తెలియజేశారు. అలాగే మీలో కూడా రేపు పొద్దున్న ఈ 10th అన్నీ అయిపోయిన తర్వాత, స్టడీస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మీరు చాలా విషయాల్ని కనుక్కోవాల్సి ఉంటుంది అన్నమాట. అసలు అరిస్టాటిల్ ఒక మాట చెప్తాడు ఫస్ట్, నో యువర్ సెల్ఫ్. ఏంటమ్మా, నీ గురించి నువ్వు తెలుసుకో. ప్రపంచం మనం అన్ని తెలుసుకుంటున్నాం, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం, కానీ మన గురించి మనం తెలుసుకుంటలేదు. ఒక క్వశ్చన్ అడిగాను నేను మిమ్మల్ని, మీ క్లాస్లో టాపర్ ఎవరంటున్నాను అడిగాను, నాకు బాయ్స్లో చెప్పలేదు గర్ల్స్లో చెప్పలేదు. అంటే మీ మీద మీకు నమ్మకం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఇప్పుడు మీకు 10x10 పాయింట్స్ ఎంతమందికి వస్తాయి, 10x10 పాయింట్స్ తెచ్చుకునేటువంటి గర్ల్స్ లేదా నేను తెచ్చుకోగలమా అనే పూర్తి నమ్మకం, ఆత్మవిశ్వాసం ఎంతమంది ఉంది ఇక్కడ, ఉందా? ఎంతమంది చేయతాయి? చెప్పాలి. ఫస్ట్ ఒకటి నమ్మాలన్నా, వెరీ గుడ్. అమ్మాయి పేరేంటమ్మా? మేడం, మా పాప 10x10 తీసుకుంది. అయితే నాకు అంటే వాళ్ళకి నమ్మకం లేదన్నమాట. అంటే నేను తెచ్చుకోగలను అంటే మీరు మిమ్మల్ని నమ్మనప్పుడు మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? ఫస్ట్ మనం మనల్ని మనం నమ్మినప్పుడే ఏదైనా సరే అచీవ్ చేయగలం అన్నమాట. నేను ఇన్ని తెచ్చుకోగలను, నేను ఇది సాధించగలను అనేటువంటి నమ్మకాన్ని మనం ముందు డెవలప్ చేసుకోవాలి. ఎవరైనా సరే ముందు నన్ను నేను నమ్మితేనే వేరే వాళ్ళు మనం నమ్ముతారు, అంతేనా కదా? ఆ విధంగా ఏంటంటే ఇక్కడ కొన్ని విషయాలు నేను స్టడీ స్కిల్స్ మీద చెప్తాను. 10x10 రావడానికి చాలామంది ఏం చేస్తారంటే, నాకు మీలో భక్తి ఎక్కువ కనబడుతుంది, దేవుడి మీద భక్తి చాలా ఉంది. చాలామంది ఏం చేస్తారు, ఎగ్జామ్స్ ముందుకు వచ్చేసరికి బాగా టెంపుల్కి వెళ్తుంటారు, రోజు దేవుడికి పూజ చేస్తుంటారు, లేకపోతే ఉపవాసం చేస్తుంటారు, లేదా నేను 10x10 వస్తే నేను కొబ్బరికాయలు కొడతానని మనసులో కోరుకుంటుంటారు. కోరుకుంటారా చెప్పాలి, మాట రావట్లేదు, కోరుకుంటారు. నేను నమ్మేది అయితే దేవుడు ఏది ఇవ్వమా, అంటే దేవుడు వరాలు ఇవ్వడు, శాపాలు కూడా, ఆ పేజీ మీకు కళ్ళు వదిలేస్తాడు అనమాట. చూడండి, ఒకసారి ఒక పాప కళ వచ్చిందంట. ఆ పాప కళలో ఏంటంటే, నేను ఏమవ్వాలో పెద్ద ఎక్క అని కోరుకుంటుంది. కోరుకుంటున్నప్పుడు ఆ బుక్ తిరగేసినప్పుడు ఆ బుక్లో ఒక పేజీ ఖాళీ ఉందంట. అక్కడ ఏం రాస్తుందంటే, యాజ్ యు విష్. ఏం రాస్తుంది అంటే నువ్వు కోరుకునే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నారు, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు జీవితంలో ఏం కావాలని కోరుకుంటున్నారు? కోరుకుంటే ఏదైనా సరే వచ్చేస్తుంది అన్నమాట. ఒక ఫార్ములా ఉంటుంది, లా ఆఫ్ అట్రాక్షన్. ఏంటన్నది అంటే, మనం ఏదైతే విపరీతంగా కోరుకుంటామో అది ఖచ్చితంగా మనకి వచ్చి తీరుతుంది, వచ్చి నెరవేరుతుంది. అయితే దాంట్లో ఒక ప్లానింగ్ ఉండాలన్నమాట. ఎట్లాంటి ప్లానింగ్ ఉండాలి అంటే, ఫస్ట్ ప్రతి ఒక్కరికి కూడా కొన్ని గోల్స్ ఉండాలి. ఏముండాలమ్మా, లక్ష్యాలు ఉండాలి. ఏముండాలి, మనకి ఎటువంటి గోల్స్ ఉన్నాయి జీవితంలో అనేటువంటిది ముందు చెక్ చేసుకోవాలి. నాకు ఒక ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ నేను అడుగుతాను, మీకు ఎటువంటి లక్ష్యాలు ఉన్నాయి జీవితంలో అని అడుగుతాను. మానసాన్ని అడుగుతాను, మానసారు వాట్ ఈజ్ యువర్ గోల్, జీవితంలో నీకు ఏం కావాలి? గట్టిగా టీచర్ అవ్వాలి. ఓకే సార్, క్లాస్ కొట్టిన అమ్మాయి బాయ్స్లో ఎవరు చెప్పండమ్మా, బాయ్స్లో ఎవరు చెప్తారు? బాయ్స్ ఎవరు లేరు ఇక్కడ ఉన్నారా చెప్పండి, ఎవరు చెప్పండి. అంతే, ఏం కొడుకున్నాడు? సివిల్ ఇంజనీర్. కొంచెం పెద్దది కొడుకున్నాడు. ఈ అబ్బాయి కూడా కొట్టినమ్మా,
ఇక్కడ కూర్చో, వెరీ గుడ్. ఇక్కడ నేను మన సొసైటీలో సమాజంలో రెండు రకాలైనటువంటి మనుషులు ఉంటారు. ఎంతమంది ఉంటారు? ఎవరు? బాయ్స్ అంటారు, అది కాదు. ఓకే, ఏంటంటే ఫస్ట్ టైప్ ఏంటంటే పీపుల్స్ విత్ గోల్స్. ఎవరమ్మా? పీపుల్స్ విత్ గోల్స్ అంటే లక్ష్యంతో ఉండేటువంటి పిల్లలు, లేదా ప్రజలు, లక్ష్యాలు ఉన్నవాళ్ళు. రెండోది ఏంటంటే పీపుల్స్ వితౌట్ గోల్స్, లక్ష్యాలు. ఇప్పుడు మనం ఏదైనా ఊరు వెళ్ళాలనుకోండి, అనుకుని వెళ్దామా లేకపోతే ఎటో ఒకటి ఎక్కేసి వెళ్ళిపోతామా? అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేటువంటి క్లారిటీని మనం తీసుకోవాలన్నమాట. మీకు తీసుకోవడానికి చాలా రిసోర్సెస్ ఉన్నాయి. టీచర్స్ ఉన్నారు, మీకు పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు, అందరు కూడా మీకు గైడెన్స్ చేస్తారనమాట. మా చిన్నప్పుడు అయితే మేము చదువుతున్నప్పుడు ఎవరు కూడా ఏం గైడెన్స్ చేసేవారు కాదు. అందరూ ఎలా వెళ్తే అట్లా వెళ్ళిపోయాడు చదివాడు. ఇప్పుడు మేడం గారు ఉన్నారు, మోహిని మేడం గారు ఉన్నారు, మా బీఈడి క్లాస్మేట్ అన్నారు మేడం. ఇప్పుడు మా టైంలో ఒక 200 మంది జాబ్ చేస్తారు. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ చదవగానే మా పేరెంట్స్ని అడిగాను, ఇంజనీరింగ్ చదువుతానే అని అడిగాను. మా పేరెంట్స్ ఏం చెప్పారంటే, నేను చదివించలేను, అన్ని డబ్బులు కట్టలేను చెప్పిన మాట. వేరే వాడిని అక్కడ అడిగారు, నీకు ఇంజనీరింగ్ ఎందుకు, వేస్ట్, అనవసరం నీకు అని చెప్పారు. ఇలాగా ఉండేది ఆ రోజుల్లో. అయితే ఇప్పుడైతే మీకు కావలసినటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళి బయటకు వెళ్ళి చదువుతానంటే గవర్నమెంట్ 15 లక్షల రూపాయలు స్కాలర్షిప్ ఇస్తారు, తెలిసే ఎవరికైనా. మీరు ఒక డాక్టర్ చదువుతానంటే ఒక 20 లాక్స్ మీకు ఇచ్చి చదివిస్తారు. లేదంటే మీరు ఒక ఐఏఎస్ నేను చదువుతానంటే 12 లాక్స్, 12 లక్షలు ఇస్తారు. ఇది ఎవరికి ఇస్తారని అందరూ వెళ్ళిపోతానంటే వెళ్ళిపోరు. ఎవరికైతే యాప్టిట్యూడ్ ఉందో, ఎవరికైతే దాని మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఇస్తుంటారు. కనుక నాకు ఇంతకుముందు నేను కూడా ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా పిల్లల్ని అడిగారు, మీరు ఏం చదువుతారమ్మా అని. నాకు చిన్న చిన్నగా చెప్పారు. అది ఏం చెప్పారు తెలుసా? నేను టీచర్ అవ్వాలి, లేకపోతే ఒక పోలీస్ అవ్వాలి, చిన్న చిన్నవి ఇంజనీర్ అవ్వాలి, ఇలా చెప్పారనమాట. ఇవన్నీ ఏంటి, చాలా చిన్న చిన్నవి, ఆల్రెడీ చాలామంది అచీవ్ చేస్తారు ఇవన్నీ కూడా. కానీ మీరేంటంటే పెద్ద పెద్ద కోరికలు కోరుకోవాలి. అజిత్ ప్రేమ్జీ ఒక మాట చెప్తాడు. ఆయన ఎవరంటే ఒక ఫౌండర్, ఇండియాలో అంటే నెంబర్ వన్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఆయనకి, ప్లస్ ఏంటంటే ఒక యూనివర్సిటీ కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. ఆయన ఒక మాట చెప్తాడు, మీరు పెట్టుకున్నటువంటి కోరికలు చూసి, మీరు పెట్టుకున్నటువంటి గోల్స్ చూసి అవతల వాళ్ళు నవ్వాలి. అవతల వాళ్ళు ఏంటి ఇంత పెద్ద కోరికల, అంటే డ్రీమ్ బిగ్, చిన్న చిన్న కోరికలు మనం ఎట్టి పరిస్థితుల్లో కోరుకోవాలి, చాలా పెద్ద కోరుకోవాలి. పెద్ద పెద్ద కోరికలు కోరుకుంటే దానికోసం మనం పనిచేస్తాం, లేకపోతే చిన్న చిన్నగానే ఉండిపోతాం. చిన్న చిన్న కోరికలు ఉన్న వాళ్ళందరూ చిన్న చిన్నగానే ఉండిపోతారు, పెద్ద పెద్ద కోరికలు ఉన్న వాళ్ళందరూ ఐడెన్స్ తిరుగుతారు. అంటే ఈ రోజున ప్రపంచంలో ఆర్డినరీ పర్సన్స్కి ప్లేస్ లేదు, మీరు ఎక్స్ట్రాఆర్డినరీ అయితేనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షర్ట్ కుట్టించుకోవాలి, ఈ షర్ట్ కుట్టించుకోవాలంటే ఎవరో ఒకరి దగ్గరికి వెళ్తానా, లేకపోతే బాగా ఎవరు కుడతారో వాళ్ళ దగ్గరికి వెళ్తానా? అలాగ మనం కూడా జీవితంలో ఏంటంటే ఒక మంచి, ఒక ఎక్సలెంట్ పర్సన్ కింద తయారవ్వాలి. మనం ఏ ప్రొఫెషన్ చూజ్ చేసుకున్నా సరే అవకాశాలు చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట. మీరు ఎక్కడికి వెళ్ళాలంటే చదవచ్చు, ఏం కావాలంటే చదవచ్చు. అయితే ఫస్ట్ అనుకోవాలి, ఫలానది అనుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, నేను సమాజంలో 2 రకాలని చెప్పాను, లక్ష్యాలు ఉన్నవాళ్ళు. ఇందులో కొంతమంది లక్ష్యం లేకుండా ఏదో అలాగ గొర్రెలు వెళ్ళిపోతుంటాయి, వాటి వెనక వెళ్ళిపోతున్నామా? ఒక ఖచ్చితమైనటువంటి లక్ష్యాన్ని మనం పెట్టుకున్నాం లేదా అన్నదే బాగుందన్నమాట. ఇంకా లక్ష్యాల కోసం వచ్చేసరికి, లక్ష్యాలు ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ లక్ష్యం కోసం పనిచేస్తారు. మీకు గోల్ ఉంది, ఫలానది అవ్వాలి, అది ఎట్లా అవ్వాలనేది ఇంకా మీ మైండ్ అంతా కూడా అదే దొరిచేస్తుంటుంది అన్నమాట. ఎలా అవ్వాలి, ఎలా అవ్వాలి, ఎలా అవ్వాలి, దానికోసం పనిచేస్తాం. లక్ష్యం లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే లక్ష్యాలు ఉన్నవాళ్ళ కోసం పనిచేస్తుంటారు. ఇప్పుడు కొంతమంది మనం తీసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ లేకపోతే రాజ్మౌళి లేకపోతే ప్రభాసో, మనం వీళ్ళు పూజించేస్తుంటాం. వీళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళ లక్ష్యం కోసం వాళ్ళు పనిచేస్తుంటారు. ప్రభాస్ ఉంటారు 4 ఏళ్ళు ఒక మూవీ కోసం, ఒక హిస్టారిక్ మూవీ కోసం డబ్బు సంపాదించాడు, పేరు వచ్చింది, ఆ సినిమా కోసం వాళ్ళు పనిచేస్తారు. మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని మనం చేస్తుంటాం. వాళ్ళకి క్లాప్స్ కొడుతుంటాం, వాళ్ళకి ఫ్లెక్సీలు కడుతుంటాం, అలా బతికేస్తుంటాం. అలా కాదు, మీ ఊరికి సంబంధించి, మీ ఊరు పేరు తాళ్ళూరులో మీరు వస్తున్నారంటే మీకు ఫ్లెక్సీ కట్టాలి, ఫలానా తర్వాత పెద్దది అచీవ్ చేయాలి. మీరు అనుకుంటారు ఇది సాధించలేము అనేటువంటి అపనమ్మకం మనకు ఉంటుంటుంది, మనం ముందుకు వెళ్ళలేము అనేటువంటి ఉంటుంది. మీకు
ఇది రాంగ్ అని ఒక విషయం ప్రూవ్ చేసింది. ఏంటంటే ఇది ఎన్నో శతాబ్దం, ఇది 21వ శతాబ్దంలో ఒక ముఖ్యమైన విషయాన్ని కనుక్కున్నారు. చాలా ఇంపార్టెంట్ అండి, ఎవరికైనా తెలుసా? 21వ శతాబ్దంలో ఒక ముఖ్యమైన విషయం కనుక్కున్నారు, అది ఏంటో ఎవరైనా చెప్తారా? చెప్తారా ఎవరన్నా? ఓకే, నేను సక్సెస్ మూడు ప్రిన్సిపల్స్ చెప్తాను, జాగ్రత్తగా అండి, తన దాని తర్వాత చెప్తాను. ఇఫ్ యూ డోంట్ ఆస్క్ ద ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ నో. ఇఫ్ యూ డోంట్ ఆస్క్ ద ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ నో. మీరు అడగకపోతే మీకు జవాబు ఎప్పటికీ అనమాట. ఎప్పుడు కూడా మనం ప్రశ్నలు అడుగుతూ ఉండాలి, క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి, అలా సైలెంట్గా ఉండకూడదు, చాలా యాక్టివ్ ఉండాలి పిల్లలు, నేర్చుకునే వయసు ఇది. ఓకే, సెకండ్ది ఏంటంటే ఇఫ్ యూ డోంట్ గో ఆఫ్టర్ వాట్ యు వాంట్ యు నెవర్ హ్యాడ్ ఇట్. మనకు కావాల్సిన దాన్ని అనుకాల మనం పరిగెట్టాలి, మన దగ్గరికి ఏది రాదు, చెప్పాను కదా, మనం ఏం కావాలో దాని వెనక. థర్డ్ది ఏంటంటే ఇఫ్ యూ సిట్ ఇన్ ద సేమ్ ప్లేస్ యూ విల్ సిట్ దేర్. ఉన్న చోట్లో ఉంటే ఎప్పుడు ఉన్న చోట్లో ఉంటాము, ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎప్పుడు ఉన్న చోటు నుంచి లేవాలి. నేను క్వశ్చన్స్ అడిగాను, ఆ సీట్లో నుంచి లేగాలి, లేచిన వాడిని ముందుకు వస్తాను, కూర్చున్నవాడు ఎప్పటికీ అక్కడే కూర్చుంటాడు, అందరికీ చెప్పడం కొడుతుంది ఇదేనమ్మా. కనుక ఏంటంటే ఏదైనా క్వశ్చన్ దాకా కట్ మనం ముందుగా డేరింగ్గా ఎవరైతే చెప్పగలరో వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా ముందుకు వస్తుంటారు. మరి నేను క్వశ్చన్ అడిగాను, తప్పైనా రైట్ అయినా పర్లేదు, చాలామంది ఏంటంటే ఇంటర్వ్యూస్కి వెళ్తారు అక్కడ ఎట్లా క్వశ్చన్ అడుగుతారు, లేదా సార్ కనీసం చెప్పే ప్రయత్నం చేయాలన్నమాట. రైట్ ఆర్ రాంగ్ అవద్దు, మార్కులు ఏం లేవు, ఎవరినే నీ కోసం నేను అనుకోను, నా కోసం నువ్వు అనుకో. అయితే ఏంటి అంటే 21వ శతాబ్దంలో కనుగొన్న అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి, ఎవరు చెప్తారా? చెప్తారమ్మా, ఎనీథింగ్, ఏదనుకుంటే చెప్పచ్చు, ఫ్రీ. చాలా కనుక్కున్నారు మీరు, అనుకున్నారు ఒకటే కనుక్కున్నారు అనుకుంటున్నారు, చాలా విషయాలు కనుక్కున్నారు, ఏదో ఒకటి చెప్పండి మీకు తెలిసింది. ఎనీబడి మానస ఏది తెలియదా, ఇంకెవరైనా ఏది ఏది మీకు ఏది తెలిస్తే చెప్పండి అమ్మా, ఏది తెలిస్తే చెప్తున్నాను. దాట్ ఏదన్నా చెప్తాను, అబ్బాయి సెల్ ఫోన్ అంటున్నాడు చెప్పండి, ఏం అనుకున్నా గట్టిగా గట్టిగా టచ్ సెల్ అనుకున్నారు, క్లాస్ కొట్టింది అమ్మ. నేను ఒకటన్నాను కానీ చాలా విషయాలు కనుక్కున్నాను. అయితే ఈ కనుక్కున్నటువంటి ముఖ్యమైన విషయం అయితే నేను చెప్పేది అయితే ఎనీబడి క్యాన్ డూ ఎనీథింగ్, ఎనీబడి క్యాన్ అచీవ్ ఎనీథింగ్, ఎవరైనా ఏదైనా జీవితంలో సాధించవచ్చు. అయితే ఫస్ట్ ఏం చేయాలి, ఏదో ఒకటి అనుకోవాలి, ఏదైనా సరే సాధించగలమని చాలామంది ప్రూవ్ చేశారు. వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు పేరు నేను చెప్తాను. ఫస్ట్ లాల్ బహదూర్ శాస్త్రి, ఎవరమ్మా? ఆయన ఎన్నో ప్రధానమంత్రి భారతదేశానికి, వెరీ గుడ్, రెండో ప్రధానమంత్రి ఆయన. ఆయన గురించి చూస్తే ఆయన చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడానికి ఆయన గంగానదికి ఇటువైపు ఉండేవాడు, గంగానదికి అటువైపు ఉండేవాడు. రోజుని గంగానదిని ఈదుకుంటూ నదిని దాటుకుంటూ ఈత కొట్టుకుంటా పుస్తకాల నెత్తి మీద కట్టుకుని ఈత కొట్టుకుని వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదువుకుంటా. అదే ఈ రోజుల్లో, ఆ రోజుల్లో మన పేరెంట్స్ అయితే ఏం చేస్తారు, ఏం పని చేస్తారు, ఏదో ఒక ఆవుల పేరు లేదు, గేదెల పేరు లేదు, ఏదో పని చేయడం చేస్తారు. కానీ వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేశారు, అబ్బాయికి ఉండేటువంటి ఇంట్రెస్ట్ ఉంది, నేను చదువుకోవాలి, నేను చేయాలి, నేను డెవలప్ అవ్వాలి అనేటువంటి ఇంట్రెస్ట్ అబ్బాయికి ఉంది కనుక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాడు. ఆ రోజుల్లో పడవ దాటడానికి 3 పైసలు ఉండాలంట, 3 పైసలు కూడా లేదు. అదే మనం ఏదో కొంక పెట్టి మానేస్తాం, కానీ మానలేదు. స్కూల్కి పోయి వచ్చాడు, చాలా బాగా చదువుకుని దేశంలోనే అత్యుత్తమ మేధావికంగా పరిగణించి ఆయన్ని ప్రధానమంత్రిని చేశారు. అర్థమవుతుందమ్మా? సెకండ్ ఒకసారి అబ్దుల్ కలాం గారు, అబ్దుల్ కలాం గారు ఎక్కడ పుట్టారు తెలుసా? రామేశ్వరంలో ఒక మారుమూల గ్రామంలో, ఎవరో తెలియనటువంటి ప్రాంతంలో ఆయన పుట్టాడు. ఆయనకు కూడా చిన్నప్పటి నుంచి చదువు అంటే చాలా ఇష్టం అన్నమాట, చదువుకోవాలని అనేటువంటి ఇంట్రెస్ట్ తోటి ఆయన చదువుకుంటూ అబ్జర్వేషన్ ఎక్కువ చేసేవాడు. అప్పటికి పక్షులు ఎగురుతూ ఉండేవి, బాగా అబ్జర్వ్ చేసేవాడు, ఎలా ఎగురుతుంది ఇది అంటే పరిశీలన అనమాట. ఎక్కువ చేసేసరికి ఈ పక్షులు ఎగరడం అన్నీ కూడా చూశాడు. చూసిన తర్వాత అప్పటి వరకు విమానాలు ఎలా ఎగిరాయి, ఇలా ఎగిరాయి. కానీ ఆయన ఏమనుకున్నట్టే నేను ఇలా వెళ్ళే విమానానికి అనుకుంటాను, ఎలా వెళ్ళారు విమానం,
స్ట్రైట్ వెళ్ళాలి. అలాంటి విమానం నేను కనుక్కుంటానని దాన్ని కనుక్కుని దాన్ని ఏమంటారు, మిసైల్ అంటారు. ఇండియా అంటే పేరు ఏంటంటే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఎవరో అంటే మీకంటే తక్కువ మీకు ఉండేటువంటి నాలెడ్జ్ కూడా ఉండిద్దారు. అంత లో లెవెల్ నుంచి ముందుకొచ్చి ఆయన మన భారతదేశానికి ఒక పదంలో నడిపించారు. భారతదేశానికి చివరిగా ఏమైంది అయినా రాష్ట్రపతి అయ్యారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన పెద్ద పెద్ద మీటింగ్స్ ఉన్న పిల్లలతో మాట్లాడాలి. రేపు వచ్చిన దేశానికి ఆస్తి ఎవరు, మీరే. మేము బాగా చదివామంటే అన్నీ సెట్ అవుతాయి అనేటువంటిది ఆయన చేశారు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ఆ రోజుల్లోనే 1930s, 40s, 50s ఫారిన్ కంట్రీస్ వెళ్ళి చదువుకున్నాడు. ఆయన కూడా పూర్తి నిరుపేద, ఏమీ లేవు వాళ్ళకి, ఆస్తులు పాస్తులు ఏమి ఏమి లేవు. మీరు చదువుకున్నారంటే ఎంకరేజ్ చేయడానికి కొన్ని వందల మంది ఉన్నారు. మీకు ట్రిపుల్ఐటీస్లో సీట్స్ వస్తాయి 10x10 మనం అచీవ్ చేసుకుంటే. ఇప్పుడు 10x10 రావడానికి ఎవరైనా మిమ్మల్ని ఆప్ చేస్తున్నారా అమ్మా? ఎవరైనా మీ ఊళ్ళో వాళ్ళు కానీ, మీ ఎనిమీస్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఆప్ చేస్తున్నారా చెప్పాలన్నా గట్టిగా? ఎవరు ఆప్ చేసుకుంటున్నారు? మిమ్మల్ని మీరే నమ్మాలి ఫస్ట్. ఈ నమ్మకంకి వచ్చేసరికి ఒక చిన్న మాట చెప్తాను నేను, చాలా కొంచెం స్పీడ్గా చెప్పేస్తాను. గంగూలీ పేరేం కాదు మీరు ఎప్పుడైనా క్రికెట్ గంగూలీ విన్నారమ్మా? ఆయన ఒకసారి ఒక మ్యాచ్ ఆడి వచ్చాడంట చిన్నప్పుడు, ఒక కాలేజ్ లెవెల్ మ్యాచ్ ఆడి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ మ్యాచ్ నెగ్గాడు. నెగ్గినకంటే చిన్నప్పటి నుంచి ఆయనకు ఒక కోరిక ఉండేదంట. ఏమని కోరిక అంటే గంగూలీ ఇండియన్ కెప్టెన్ అని చెప్పేసి ఇంట్లోకి వచ్చి ఆ మ్యాచ్ నెగ్గిన వెంటనే గోడ మీద రాసుకున్నాడు గంగూలీ. పాలు చుట్టపట్టపట్టతో కొట్టేశాడు. ఏంటి గోళాల పాడు చేస్తున్నాడు. తర్వాత వేరే రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. మళ్ళీ రాస్తున్నాడు గంగూలీ ఇండియన్ కెప్టెన్. మళ్ళీ ఈ గోడ కూడా పాడు చేసేస్తున్నట్టు వాళ్ళ మదర్ చెప్పింది. ఫోన్లు ఏంటి ఆడికి ఏదో కోరిక ఉంది ఇట్లా చూద్దామని చెప్పేసి మళ్ళా ఇంకొకసారి ఇండియన్ క్రికెట్ టీంకి సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఆయన బ్రెట్లీ బౌలింగ్లో బాగా నెంబర్ వన్ ఆడిన తర్వాత మంచి పొజిషన్కి వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ వచ్చి రాసుకున్నాడు. సడన్గా టెండూల్కర్ ఏంటంటే నేను కెప్టెన్సీ చేయను, వేరే వాడిని ఎత్తుకోండి అని రాసి ఇచ్చేసాను. రాసి ఇచ్చేసిన తర్వాత నేను కెప్టెన్ అవుతాడు అన్న టీం చేస్తాను. అప్పుడు వాళ్ళ ఇంటికి చాలామంది వస్తారు. వచ్చి మీ అబ్బాయి కెప్టెన్ ఎలా వేయడని అడుగుతాడు. అప్పుడు ఒక మాట చెప్తాడు వాళ్ళ మదర్, ఆడి యొక్క తలరాతని ఆడే రాస్తున్నాడు, వాడి యొక్క తలరాతని రాస్తున్నాడు అని చెప్తారనమాట ఇక్కడ. ఓకే నెక్స్ట్ కొంచెం స్పీడ్గా చెప్తున్నాను. ఈ స్టడీ స్కిల్స్కి వచ్చేసరికి, చదువుల విషయానికి వచ్చేసరికి మూడు విషయాల మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలి. స్టడీ స్కిల్స్ అంటే విద్యా నైపుణ్యాలు. ఫస్ట్ ఏంటంటే మీకు ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది చదువు మీద. అంటే మనం అంటే చదువులో హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళాలంటే కొన్ని వదిలేసుకోవాలి, కొన్ని వదిలేసుకోవాలి. చాలామంది పిల్లలకి ఏంటంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఒక గంట చదవగలరు లేకపోతే ఇంత లిమిట్గా చేస్తుంటారు. కానీ ఏంటంటే ఈ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగాలంటే ఏం చేయాలంటే కొన్ని వదిలేసుకోవాలి. నేను ఒకసారి పీవీ సింధుని కలిశాను. ఎవరో సింధు అంటే బ్యాడ్మింటన్ ప్లేయర్ అమ్మాయి. ఇంకొకటి చెప్పండి, నాకు చదువుకోవడం సులువ ఆడుకోవడం సులువ చెప్పండి. చదువుకోవడం సులువ అంటే ఆడుకోవడం సులువ. ఆట ఎలా ఉంటుందో మీకు తెలియదు అనమాట. మీరు ఏదో అనుకుంటున్నారు గ్రౌండ్కి వెళ్ళి గంట ఆడుకుని చేస్తే ఆట అనుకుంటారు, కాదు. వాళ్ళు ఎట్లా ఆడతారంటే మార్నింగ్ 3 నుంచి 9 వరకు 1.5 hours గ్యాప్ తీసుకున్నారు. చదవడంలో కూడా టాపర్స్ కూడా ఎప్పుడు ఎట్లా చదువుతారంటే రోజుకి 18 గంటలు చదువుకుంటారు. రోజుకి ఎన్ని గంటమ్మా? ఇప్పుడు సింధుని కలిశాను, నువ్వు ఎట్లాగా ఒలింపిక్ ఛాంపియన్ అయ్యావు అని అంటున్నాను. అమ్మాయి చెప్పింది అనమాట, అమ్మాయి 2012 గోపీచంద్ అకాడమీకి వెళ్ళింది. వెళ్ళి డిసైడ్ అయింది అనమాట, వెళ్ళి నేను బ్యాడ్మింటన్ ఆడాలనుకుంటున్నాను అన్నాడు. అడిగేసరికి ఇప్పుడు ఈ అబ్బాయి అన్నాడు, ఇందాక అడిగాను నేను. ఏమడిగాను నేను, ఏమవుతావు నువ్వు అని అడిగాను. అబ్బాయి సివిల్ ఇంజనీర్ అవుతాను అన్నాడు. ఒకసారి ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? సివిల్ ఇంజనీర్ ఎందుకు అవ్వాలి? జాబ్ ఇంట్రెస్ట్, ఆసక్తి ఎక్కువ. అంటే ఏం చేస్తావు జాబ్ తో? ఓకే క్వశ్చన్ వచ్చినప్పుడు ఎందుకు అనేటువంటి క్వశ్చన్స్ 10 వేసుకోవాలి. మీ వై స్ట్రాంగ్ ఉండాలి. వాట్ కాదు, అందరికి వాట్ ఉంటుంది. ఏమవుతా ఉంటే నేను చెప్పేస్తాను, టీచర్ లేదా డాక్టర్ అవుతాను. పిల్లలు చెప్తుంటారు నేను డాక్టర్ అవుతాను, ఎందుకంటే వైట్ కోట్ వేసుకుంటాను లేదా స్టెతస్కోప్ పెట్టుకుంటాను లేదా కాళ్ళు తిరగచ్చు. ఈ ఆన్సర్స్ నిలబడవు అనమాట.
మీ వై స్ట్రాంగ్ ఉండాలి, ఎందుకు అవ్వాలనేటువంటి విషయం మీకు స్ట్రాంగ్ ఉంటే ఖచ్చితంగా. నేను ఏగా సినిమా మూవీలో ఒక పాట అంటే నాకు చాలా ఇష్టం, కూర్చోండి. ఏంటంటే ఒక పాట ఉంటుంది, ఏం పాడది, ఏగ ఏగ ఏగ, ఒకటి నిన్ను చంపడం, రెండు నిన్ను చంపడం, మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, ఈ పది కూడా నేను ఒక ఏగ అంత స్ట్రాంగ్గా పది విషయాలు తన గోల్స్ కింద పెట్టుకుంటే ఏదైనా సరే అచీవ్ చేసిందో. మనం కూడా ఏంటంటే ఒక స్ట్రాంగ్ గోల్ పెట్టుకుంటే, ఒక మంచి లక్ష్యం పెట్టుకుంటే, సమాజానికి ఉపయోగపడే లక్ష్యం పెట్టుకుంటే ఎందులో అయినా సరే మనం అచీవ్ చేస్తుంటాం. కొంతమంది మీ ఏజ్లో పిల్లలకి ఏంటంటే ఫ్యాంటసీస్ ఉంటుంటాయి, ఆకర్షణలు ఉంటుంటాయి, ఆకర్షణతో కొన్ని కోరుకుంటుంటారు. ఇప్పుడు బాయ్స్ ఉన్నారు, నేను ముందు స్కూల్కి వెళ్ళినప్పుడు అడిగాను, మీకు ఏమవ్వాలన్నదంటే హీరో అవ్వాలని ఉందన్నాడు ఒక అబ్బాయి. ఏమన్నాడు, ఎందుకంటే ఇంకా అక్కడి నుంచి అర్థం పెట్టుకుని వెళ్ళాలన్నమాట. అలా అమ్మాయిలు ఉంటే హీరోయిన్ అవ్వాలి, ఇట్లా ఉంటుంది, అదేం తప్పు కాదు. దానికి ఏంటంటే దానికి అవతల వాళ్ళ యొక్క పర్మిషన్ కావాలి, దానికి అవతల వాళ్ళ యొక్క పర్మిషన్ కావాలి. రెండోది, ఈ ఏజ్లో పిల్లలకి మన తెలుగు కల్చర్లోకి వచ్చేసరికి ఎక్కువ మూవీస్ అన్నీ కూడా ఈ లవ్ ఇష్యూస్ మీద ఉండడం అని కూడా స్టడీస్ నుంచి డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు. రెండోది కూడా పిల్లలకి ఏంటంటే పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, పలానా ఇలా ఉండాలని కోరుకుంటారు. దానికి కూడా ఏంటి, అమ్మాయి పర్మిషన్ కావాలి, కావాలా వద్దా, అవునా కదా. అలాగే కొంతమందికి ఏంటి, రాజకీయ నాయకులు చూస్తుంటారు, నేను రాజకీయ నాయకుని అవ్వాలనుకుంటాను, దానికి కూడా ప్రజలందరూ ఓట్లేయాలి, వాళ్ళ పర్మిషన్ కావాలి. అయితే చదువుకుని గొప్పవాళ్ళు అవ్వడానికి ఎవరి యొక్క పర్మిషన్ కావాలా, ఎవరు కక్కలేదు అనమాట. మనం ఏమనుకుంటున్నాం ఓపెన్గా చెప్పాలన్నమాట. మనం ఓపెన్గా చెప్పిన రోజున ఖచ్చితంగా మనం జీవితంలో అనుకున్నది సాధించేస్తాం అనమాట. అయితే ఏంటి, ఇక్కడ చూస్తే స్టడీ స్కిల్స్ వచ్చే ఫస్ట్ ఐటమ్ కాన్సన్ట్రేషన్ అనమాట, ఏకాగ్రత. మనం ఏకాగ్రత అంటే చాలా నెంబర్ వన్ పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎట్లా చదువుతారంటే రోజుకి 15-16 గంటలు చదువుతుంటారు. ఎన్ని గంటలమ్మా, మరి కాన్సన్ట్రేషన్ ఎట్లా వస్తుంది అంటే, దీనికి కాన్సన్ట్రేషన్కి ఏంటంటే ఆసక్తి ఉండాలి. ఏముండాలమ్మా, ఏముండాలి, ఆసక్తి ఉంటేనే ఆ శక్తి వస్తుంది. ఏ శక్తి, చాలా మందికి ఏంటంటే పుస్తకం తీస్తే థాట్స్ ఎక్కడికో వెళ్ళిపోతుంటాయి, బయటకు వెళ్ళిపోతుంటాం, మనిషి ఇక్కడే కానీ బయటకు వెళ్ళిపోతుంటాయి ఆలోచన అనేది. మనం వినం బాడీ ప్రెజెంట్ ఆలోచించుకుంటాం, ఇవి ఎందుకంటే ఆసక్తి లేకపోతే తయారు అవుతుంది. కొంత ఇందులో చదువు అంటే ఎంతమందికి ఇంట్రెస్ట్, కొంతమంది ఎత్తనే వద్దు అనుకుంటున్నారు, ఓకే వెరీ గుడ్. చదువు అంటే ఏముండాలంటే ఇంట్రెస్ట్ ఉండకూడదు, మరి ఏముండాలి, నేను మాట చెప్తాను. చదువు అంటే ఇంట్రెస్ట్ అనుకుంటారు, అంటే ఇష్టం ఉండకూడదు. ఇష్టం అన్నది కొంచెం సేపు ఉంటుంది, కొంచెం సేపు తర్వాత అవునా కదా. ఓ డ్రెస్ ఇష్టం, కొన్ని రోజులు ఇష్టం ఉంటుంది, తర్వాత కొన్ని రోజులు ఇష్టం తర్వాత. అయితే ఏముండాలంటే ఒక కమిట్మెంట్ ఉండాలి, స్ట్రాంగ్ డెసిషన్ ఉండాలి, మంచి స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలి. అదేదో సినిమాలో కూడా ఒక మాట చెప్తారు, ఒకసారి కమిట్ అయితే అది ఇంట్రెస్ట్ ఉంటే కొంతసేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు. మనం ఏమనుకుంటామో అది అచీవ్ చేసేవారికి ఎట్టి పరిస్థితుల్లో మనం వదలకూడదు, జీవితంలో కావాల్సిన లక్ష్యానికి మనం వెళ్ళగలం. రెండోది, ఈ కాన్సన్ట్రేషన్ బయట ఎక్కడ దొరుకుతుందా చెప్పారు, బయట ఎక్కడ దొరికితే మనం తెచ్చుకుని మనం వేసుకుంటే అది డెవలప్ అయిపోతుంది. మరి కాన్సన్ట్రేషన్ ఎట్లా వస్తుంది అంటే, కాన్సన్ట్రేషన్ ఎట్లా వస్తుంది, అది మనలోనే ఉంది. ఎక్కడుంది, మనలోనే ఉంది ఆ కాన్సన్ట్రేషన్. దాన్ని ఎట్లా అంటే ఒక సాధన ద్వారా మనం బయట తీయాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చాలా మంది ఈ రోజుని ఎంతమంది మార్నింగ్ 4 గంటలకు లేచి చదివారు, మార్నింగ్ 4 గంటలకు లేచి చదివారు, ఎవరు ఉన్నారా, ఎగ్జామ్స్ ఇంకొక 1 మంత్ ఉన్నాయి. చాలా మంది అనుకుంటారు ఎన్ని గంటలు నిద్ర సార్ కావాలన్నా మనకి, ఎవరు చెప్పారు 8 గంటలు, ఎవరు అన్నారు, కొంతమంది 6 గంటలు అన్నారు, ఇట్లా 8 అవర్స్ 6 అవర్స్ చెప్పారు. ఈ 8 గంటలు 6 గంటలు ఎవరికి కావాలంటే 8 గంటలు 2-3 సంవత్సరాల పిల్లలకు కావాలి. ఇందులో ఎవరు ఉన్నారా, చిన్నపిల్లలు ఎవరు ఉన్నారా, ఎవరు లేరు. మీకు ఎగ్జామ్స్ టైంలో చదువుకునే పిల్లలకి ఏంటంటే 4 నుండి 5 గంటలు సరిపోతాయి. ఎన్ని అవర్స్ అమ్మా, 4-5 అవర్స్ సరిపోతాయి. ఓకే, అయితే మీరేం చేస్తారంటే కొంచెం ఎక్కువసేపు పడుకుంటుంటారు, పడుకునేసరికి ఏంటంటే అసలు స్టడీస్ మనం నెగ్లెక్ట్ చేసేస్తుంటాం. అయితే ఎగ్జామ్స్లో మాత్రం 5-6 గంటలు పడుకోవాలి. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ లేవాలి. మార్నింగ్ లేచి ఏం లాభం అంటే, 4 గంటల సమయాన్ని ఏమంటారంటే
ఏమంటారు బ్రహ్మ సమయం అంటారు, బ్రహ్మముహూర్తం అంటారు ఆ టైంలో. ఆ టైంలో చదివిన దానికి నైట్ చదివిన దానికి తేడా ఏంటి అని ఆలోచిస్తే, నాలుగింటికి లేచి చదివేటువంటి పిల్లలకి బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ 100% ఉంటుంది. ఎంత శాతం ఉంటుందమ్మా? 100%. ఎంత శాతం పనిచేస్తుంది? చాలా మంది పిల్లలు ఏంటంటే చదివింది ఒక్కొక్కసారి ఏమవుతుంటది మర్చిపోతుంటారు. కొన్ని విషయాలు గుర్తుంటాయి, కొన్ని గుర్తుంటుంది. ఎవరికైనా ప్రాబ్లం ఉందా? అది చదివిన విషయాలు ఎవరన్నా మర్చిపోతున్నారా లేదా? ఏమా కొన్ని గుర్తుంటాయి, కొన్ని అయితే ఎప్పుడు కూడా ఉదయం 4 గంటల నుంచి స్టడీస్ మొదలు పెట్టుకోవాలి ఖచ్చితంగా. లేదా 6 గంటల నుంచి 7 గంటల నుంచి ఇస్తాను. బ్రెయిన్ ఫంక్షనింగ్ కరెక్ట్ ఈ లెవెల్లో బాగుంటుంది. ఈ టైంలో న్యూరో ట్రాన్స్మిటర్స్ అని ఉంటాయి మన బ్రెయిన్లో, వాటిని ఏమంటే సెరటోనిన్ అంటాం. అది రిలీజ్ అయినప్పుడు చదివింది ఎప్పుడు కూడా మర్చిపోరు. మీరు చూసుంటారు వేదాలు సంస్కృతం ఇవి నేర్చుకునే మంత్రాలు నేర్చుకునేటువంటి బ్రాహ్మణులు ఉంటుంటారు పిల్లలు. ఉదయం ఖచ్చితంగా 4 గంటలు లేచి చలైనా ఏమైనా ఆ చలినీటితో స్నానం చేసి వాళ్ళం చదివి ఒక్కసారి కింద లైఫ్ లాగా మర్చిపోయారు. అంతేనా ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కడ ఉంది? మనలో. దాన్ని మనమే బయట తీయాలి. అయితే ఈ టైంలో కొన్ని వదిలేసుకోవాలి. కాన్సన్ట్రేషన్ బాగుండాలంటే అట్రాక్షన్స్ బయటకు వచ్చేయాలి, కొన్ని ఆకర్షణలు ఉన్నాయి. మీలో మీరు ఎంతమంది కమిట్ చేస్తున్నారు నేను ఈ నెల రోజున నేను టీవీ చూడకూడదు అని? ఎవరు ఉన్నారా? లేదా మీ పేరెంట్స్కి చెప్పాలి అమ్మ ఈ నెల రోజులు కేబుల్ తీయించే. ఇదేంటంటే మీ లైఫ్కి సంబంధించింది. ఇప్పుడు నేను నీ పేరు పెట్టదు పిఎన్వి లక్ష్మి బ్యాంక్ అకౌంట్లో 50 లక్షలు వేసాను, ఒక ఇల్లు కట్టాలని చెప్పాను. ఇల్లు కట్టింది అమ్మాయి, ఇల్లు కట్టేసింది. లాస్ట్లో చెప్పాను ఇల్లు నీకే అన్నాను. ఎలా కట్టుకుంటాం? మన ఇల్లు అయితే చాలా బాగా కట్టుకుంటాం అవునా కదా. ఎలా కట్టుకోవాలో ఏమేమి ఉండాలో మొత్తం ఆ టైల్స్ ఎక్కించి రావాలి, వాల్స్ ఎక్కించి రావాలి, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తుంటాం. అది ఈ చదువు కూడా ఎవరికిది? మీ లైఫ్కే. అంటే దీని ద్వారా మనం ఎంత ఉన్నత స్థానానికైనా సరే వెళ్ళొచ్చు. మీరు ఎవరన్నా ముత్యాల రాజు గారి పేరున్నారా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారా? ఆయన ఊరు ఎక్కడంటే ఒక లంకల మధ్యలో ఉండేదంట. ఎక్కడుండేది? ఎక్కడో మధ్యలో ఉండేది. రోజు స్కూల్కి రావాలంటే పాపం ప్రైమరీ వరకు చదువుకున్నాడు, హై స్కూల్కి రావాలంటే రోజు గోదావరి దాటం పడవ ఇలా చాలా ఇబ్బందులు పడేవాడంట. పడుతున్నప్పుడు అడిగారంట అందరిని, బ్రిడ్జ్ ఎవరు కట్టిస్తారండి అని అడిగారంట. అయితే పొలిటికల్ లీడర్స్ని అడిగారు, వాళ్ళని అడిగారు, వీళ్ళని అడిగారు, ఎవరో చేయించలేదు. ఎవరో చెప్పానంట ఈ ఊరు కనుక నువ్వు కలెక్టర్ అయితే కట్టించేసుకోవచ్చు అని చెప్పారండి. కలెక్టర్ మాత్రమే కట్టించగలరు అని చెప్పారండి. చెప్పించారు ఓకే అనుకున్న ఆ రోజున డిసైడ్ అయ్యాడండి నేను ఖచ్చితంగా జీవితంలో అయిన తర్వాత ఆ ఎదురులంక బ్రిడ్జ్ ఒకటి కట్టించారు. 750 కోట్ల రూపాయలతో ఆ బ్రిడ్జ్ కట్టించి ఈ రోజున అంటే మనకు కావాల్సిన ఒక స్ట్రాంగ్ అవసరం ఉండాలి. అలాగే ఇంతకుముందు సింధు కోసం కూడా నేను చెప్పాను అమ్మా ఏంటి డిసైడ్ అయింది కోచింగ్ వచ్చింది అమ్మాయి వచ్చేసరికి గోపీచంద్ గారు ఒకటే అడిగారు ఎందుకు ఏం కావాలి అన్నాడు. నేను ఒలింపిక్ మెడల్ నాకు కావాలన్నాడు. అయితే నేను చెప్పినట్టు చెయ్యి 4 విషయాలు వదిలేయని చెప్పాడండి. ఫస్ట్ టీవీ అది వదిలేయాలి. అదే మనం అడిగితే బాబాయ్ అంటాం టీవీ చూడకుండా వెళ్ళడం అంటాం కానీ అడిగారు వదిలేస్తావా? వదిలేస్తాం. మొబైల్ వదిలేయాలి. వదిలేస్తానని అప్పటికప్పుడే ఫోన్ని ఆయనకి ఇచ్చేసింది. తర్వాత నీకు ఇష్టమైనటువంటి బిర్యానీ కానీ నీకు ఇష్టమైనటువంటి ఫుడ్స్ని కూడా వదిలేయాలి. నేనేం పెడితే టీవీ. నెక్స్ట్ లాస్ట్ కూడా చెప్పాడు ఫ్రెండ్స్ని కూడా వదిలేస్తాను. వదిలేసిన తర్వాత 4 సంవత్సరాలు కఠోరమైనటువంటి ప్రాక్టీస్ చేసింది ఒలింపిక్ మెడల్ని అచీవ్ చేసిన తర్వాత ఆయన గోపీచంద్ర వచ్చి ఇవ్వని మొబైల్ అని ఇచ్చారు. నీకు ఇష్టమైన తిని అని చెప్పి ఆయన ఎదురు పెట్టాడు. అంటే మన జీవితం కోసం ఒక 4 ఏళ్ళు మనం కష్టపడాలి ఓకేనా. ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఎప్పుడైతే ఆసక్తి విపరీతమైన ఆసక్తి పెంచుకోవాలి, అది లేకపోతే నేను బతకను, అది ఖచ్చితంగా నాకు కావాలి అనేటువంటి కోరిక ఉన్నదంటే మనం అచీవ్ చేస్తుంటాం. కాన్సన్ట్రేషన్ తర్వాత రెండోది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి, మెమరీ. ఏంటమ్మా? మెమరీ, జ్ఞాపక శక్తి. జ్ఞాపక శక్తి విషయంలోకి వచ్చేసరికి పిల్లలందరూ కూడా చాలా కంప్లైంట్స్ చెప్తుంటారు, నాకు ఇవి గుర్తుంటలేదండి నేను చాలా చదువుతున్నాను అని చెప్తుంటారు. చెప్తారా ఎంత చదువుతున్నా రావట్లేదు నాకు, రాక వదిలేస్తున్నాం అంటారు. మరి ఇంకొక సైడ్ జస్ట్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ అబ్బాయి పేరేంటి? అమితాబ్ బచ్చన్ అబ్బాయి తెలీదా? అమితాబ్ బచ్చన్ అబ్బాయి. నెక్స్ట్ పని కూడా అడుగుతాను నేను, అత్తారెడ్డి దారేడ్ మూవీలో హీరో ఎవరు? హీరోయిన్ ఎవరు? అంటే ఎప్పుడో చూసాం మనం, ఒకసారే చూసాం అయినా మనకి
ఉన్నాయా లేదా? మరి ఒకవైపు ఏమో మర్చిపోతున్నావు, ఇంకోవైపు గుర్తుంటుంది కొన్ని విషయాలు. ఏంటి అంటే మిమ్మల్ని నమ్మచ్చా నమ్మకూడదా? నమ్మచ్చా నమ్మకూడదు. ఓకే రైట్. మెమరీకి వచ్చేసరికి ఏంటంటే జ్ఞాపక శక్తికి వచ్చేసరికి ఒక మనం కొన్ని రూల్స్ ఉంటాయి. మెమరీలో ట్రైన్డ్ మెమరీ అని ఉంటుంది, అన్ట్రైన్డ్ మెమరీ అని ఉంటుంది. చదివితే ఒకసారి బ్రెయిన్లో ఎక్కుతుంది, దాన్ని మనం ట్రైనింగ్ ఇస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. రెండోది ఏంటమ్మా? అన్ట్రైన్డ్ మెమరీ అంటే మెమరీకి ఏం చేయాలి? ఇప్పుడు ట్రైనింగ్ చేయాలి. ఇప్పుడు ఒక మంచి ఎక్సర్సైజ్, మంచి బాడీ రావాలి. బాడీ రావాలంటే ఒకసారి చేసేది వచ్చేస్తుందా? క్లియర్గా చేస్తాం అంటే పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి చేయడానికి. అట్లాగే ఈ ట్రైన్డ్ మెమరీకి వచ్చేసరికి ఏంటంటే, నేను నిన్న పేపర్ చదివాను న్యూస్ పేపర్, నాకు ఈరోజు ఒక విషయం కూడా నాకు గుర్తులే, నేను న్యూస్ పేపర్ అంతా కూడా చదివాను, నేను చదివితే ఈరోజు నాకు ఏ విషయం కూడా అందులో గుర్తులేదు. అయితే మరి ఏం చేయాలి అంటే చదివిన దాన్ని ఒక 3 సార్లు చదవాలి, రాయాలి ఒకసారి. మన కాన్సన్ట్రేషన్ డెవలప్ అవ్వడానికి మన జ్ఞానేంద్రియాలు అన్నింటినీ కూడా ఫోకస్ చేయాలి. ఏంటి జ్ఞానేంద్రియాలు? చదువుతున్నప్పుడు మన చూపు అంతా ఇక్కడే ఉండాలి, మనం చదువుతున్నది మనకి వినపడాలి, ఆ విషయాన్ని మనం ఫీల్ అవ్వాలి, అయినప్పుడే మనం ఏదైనా సరే మనకి గుర్తుంది. రెండోది ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక విషయం చెప్తాను. ఇక్కడ కొన్ని వర్డ్స్ రాస్తాను చూడడం ఒకసారి. యాపిల్ చెప్పాలి చదవాలి. ఇటువైపు ఇలా రాశాను నేను, నేను కరెక్ట్ గా మళ్ళా ఈ రోజు ఏం తారీఖుది? 2 ఫిబ్రవరి. మళ్ళీ ఎప్పుడైనా మనం మీట్ అయినప్పుడు నేను ఈ వర్డ్స్ అడుగుతాను, ఎంతమంది చెప్పాను ఏంటివి? ఇవి కూడా చెప్పాలి. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే వీటిని అంటే మనం చదువుతున్నాం, ఎట్లా చదువుతున్నాం, ఎందుకు మర్చిపోతున్నాం అన్న దానికి సైకలాజికల్ కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి చెప్తున్నాను నేను. వీటిని ఏమంటారంటే మీనింగ్ఫుల్ సిలబస్ అంటారు. మీనింగ్ఫుల్ నాన్ సెన్స్ సిలబస్ అంటారు. చదివిన అంటే నేను యాపిల్ అనగానే దానికి ఒక అర్థం ఉందా లేదా? ఏం కనబడుతుంది? ఒక పిక్చర్ కనబడుతుంది, ఒక మీనింగ్ ఉంది, దాని కలర్ కనబడుతుంది, దాని టేస్ట్ తెలుస్తుంది, రైటేనా? అంటే ఇవి మీనింగ్ఫుల్గా ఉండాలి. మనం చదువుతున్న ప్రతి విషయం కూడా అర్థవంతంగా ఉంటే మర్చిపోవాలి. అర్థం చేసుకుని చదివితే అర్థం చేసుకోకుండా ఏదో పేరెంట్స్ ప్రెషరో టీచర్స్ ప్రెషర్ మీద మనం కూర్చొని చదివితే ఏమవుతుంది? ఖచ్చితంగా మర్చిపోతాం. అదేదో పెద్ద కంప్లైంట్లా మనం చెప్తాం. ఫస్ట్ ఏంటంటే ఆ టాపిక్ని ఆ లెసన్ని మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి. అర్థం అవ్వలేదు తర్వాత ఫ్రెండ్స్తో చెప్పించుకోవాలి, అయితే మీకు టీచర్స్ ఉన్నారు, మంచి మంచి టీచర్స్ ఉన్నారు, వీళ్ళతో మనం డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుని ముందుకెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం అర్థమైనా మిగిలింది, చదువుతున్నప్పుడు ఎట్లా చదవాలి? అర్థవంతంగా చదవాలి, అర్థం చేసుకుని చదవాలి. మరి దీనికి ఎట్లా చదవాలంటే ఒక టెక్నిక్ ఉంటుంది, SQ3Rs అంటారు. ఏమంటారు? మనం ఎలాంటి పొజిషన్లో ఎలాంటి పొజిషన్ ఉండకూడదు అంటే, ఫస్ట్ ఎప్పుడు కూడా టెక్స్ట్ బుక్ని బాగా రివ్యూ చేసుకోవాలి. టెక్స్ట్ బుక్ని ఏం చేయాలి? బాగా రివ్యూ చేసుకోవాలి. ఎస్ అంటే సర్వే, సర్వే చేయాలి. ఏం చేయాలి? సర్వే అంటే ఎక్కడ చేయాలి? బుక్లో చేయాలి, బయట కాదు, సర్వే చేయాలి. ఆ బుక్లో ఏమేమి ఉన్నాయి, ఏ లెసన్స్ ఉన్నాయి, ఏం క్వశ్చన్స్ ఉన్నాయి అన్న మనం చూసుకోవాలి. కొంతమంది పిల్లలు నేను చూస్తుంటాను ఎగ్జామ్లో ఏం క్వశ్చన్ వచ్చిందో ఆ క్వశ్చన్ ఏ చాప్టర్ కూడా తెలియదు, క్వశ్చన్ చాప్టర్ కూడా వాళ్ళకి తెలియదు. అలాగా టెక్స్ట్ బుక్ను మొత్తం కూడా వెనక ముందు అంతా కూడా మనం దాన్ని ఏం చేయాలి? సర్వే చేయాలి. ఏం పాఠం ఉంది, ఏం క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్ని పాఠాలు ఉన్నాయి సర్వే చేయాలి. నెక్స్ట్ వాట్ ఆర్ ద క్వశ్చన్స్ ఇన్ ద టెక్స్ట్ బుక్, ఇన్ ద లెసన్, అందులో ఉన్నటువంటి ఏ క్వశ్చన్స్ ఉన్నాయనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి, ఏ పాఠం ఉంటుంది. నెక్స్ట్ రీడ్, రీరీడ్, రివైజ్ అంటే ఒక 3 సార్లు దాని మీద మనం ప్రాక్టీస్ చేస్తేనే కానీ అది ట్రైన్డ్ మెమరీలోకి మనకి వెళ్ళదాం. అప్పటి వరకు అది ఏంటి, ఒకసారి విని ఒకసారి చదివితే మాత్రం ఎట్టి పరిస్థితిలో రాదన్నమాట. ఇప్పుడు మీకు ఎంతమందికి ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేస్తున్నారు? మీకు మీరు గవర్నమెంట్ చేస్తుంది, మీకు మెటీరియల్ ఇస్తుంది, అన్ని ఇస్తుంది, కానీ మీకు మీరు ఓన్ టైం టేబుల్ ఎంతమందికి ఉంది?
ఈ టైంలో నేను చదవాలి, ఎలా చదవాలి అనేటువంటి ఒక టైం టేబుల్ సెట్ చేసుకోవాలి. తెలుగు ఎప్పుడు చదవాలి, మ్యాథ్స్ ఎప్పుడు చేయాలి, రోజుకి ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలి, నేను సిలబస్ ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి అని చెక్ చేసుకోవాలి. ఉందా ఎవరికైనా? ఒక లేకపోయినా పర్లేదు, ఇక్కడి నుంచి మాత్రం దాన్ని నేను డౌట్ చేసుకుంటాను. ఇంకొక విషయం, ఎవరు మర్చిపోతారు? కొంతమంది మర్చిపోతారు, రైటే, అయినా సరే కొంతమంది మర్చిపోతుంటారు, ముగ్గురు మర్చిపోతారు. ఎవరు మర్చిపోతారంటే, ఫస్ట్ బ్రెయిన్కి ఏమైనా యాక్సిడెంట్స్ అయ్యి సర్జరీస్ అయిన వాళ్ళు ఉంటారు, ఒకవేళ మర్చిపోతారు. అదే మూవీ వచ్చింది ఒకటి గజని, అది ఏం చేస్తాడు 5 నిమిషాలు గుర్తుంటారు ఫ్యాన్, మిగిలిన మర్చిపోతుంటారు. అలాగే వాళ్ళకి మెమరీ ప్రాబ్లం ఉంటుంది. రెండోది ఎవరికి ఉంటుందంటే బ్రెయిన్ డిసీజెస్ వస్తుంటాయి కొంతమందికి, కొంతమందికి బ్రెయిన్ ఆర్గాన్ సంబంధించిన డిసీజ్ వస్తుంటాయి వాళ్ళు. థర్డ్ ఏంటంటే పార్కిన్సన్స్ అనే ఒక డిసీజ్ వస్తుంది, వాళ్ళకు కూడా మెమరీ అంతా కూడా లాస్ అయిపోతుంది. వాళ్ళకి మంచి పెట్టారు, మీకు అద్భుతమైనటువంటి బ్రెయిన్ ఉంది. ఎన్ని గ్రాములు ఉంటుంది బ్రెయిన్ వెయిట్? అండి 1350. ఒక ఒకసారి చూడండి, అంత బ్రెయిన్ అందరికీ దేవుడు ఒకే రకమైనటువంటి బ్రెయిన్ ఇచ్చాడు. మనం ఈ బ్రెయిన్లో మనం ఏం పెడతాం అనేటువంటిదే అక్కడ ఇంపార్టెంట్. ప్రపంచంలో మనందరూ కూడా ముఖ్యమైనటువంటి శత్రువు ఏంటి తెలుసా? మీ శత్రువు ఏంటి తెలుసా? మన మనసే మన శత్రువు. ప్రతి ఒక్కళ్ళు కూడా మైండ్, మనసుని ఏమంటారమ్మా? మైండ్ అంటారు, కాన్షియస్నెస్ అంటారు. ఈ మైండ్ ఏం చేస్తుంటే చాలా డిసీవ్ చేస్తుంది, మోసం చేస్తుంటారు, దాని మాట అసలు వినదు, మీకు తెలియదు, దాని ట్రాప్లో పడిపోతుంటాం. బ్రెయిన్ ఏం చేస్తుంటే, ఇవాళ ఉంది, రేపు ఎగ్జామ్ ఉంది అనుకోండి, ఇవాళ ఈవినింగ్ F2 మూవీ వస్తుంది, మైండ్ ఏం చెప్తారు? F2 మూవీ ఒకసారి చూసాడు. మరి కాన్షియస్నెస్, బుద్ధి ఏం చెప్తుంటుంది? రేపు ఎగ్జామ్ ఉంది, చదువుకోవాలని చెప్తారు. మరలా మైండ్ ఏం చెప్తారు? ఒక అడ్వైజ్ ఇస్తుంది మనకి. ఎక్కడ అడ్వైజ్ అంటే, పర్లేదు 6-9 మూవీ చూసే, 9 నుంచి 1 వరకు అలా కంటిన్యూస్ చదివే అంటారు. మూవీ అయిపోతుంది, అయిపోయిన తర్వాత మైండే చెప్తారు, చాలా కష్టపడ్డావు, ఎక్కడ ఎక్స్టెన్షన్ పడుకో, ఉదయాన్నే 4 గంటలు లేచిపోయి, 4 గంటలు లేచి ఉదయాన్నే మొత్తం చదివే, నువ్వు చదివేదావు అని చెప్తారు. మరి కాన్షియస్నెస్, బుద్ధి ఏం చెప్తుంది? జాగ్రత్త చూసుకొని నేర్చుకో అంటారు. మరలా మార్నింగ్ 4 వేసరికి మనకు కాన్షియస్ వస్తుంది, ఆ కాన్షియస్ అనేది గుర్తిస్తుంది, ఏపుతుంది. కానీ మైండ్ ఏం చెప్తుంది అంటే 5 నిమిషాలు 7 అయిపోద్ది, తర్వాత మళ్ళీ మైండ్ ఏం చెప్తుందంటే నీకు కంపెనీ అంట. అట్లా మనం మన కెరీర్ని మనం వాడు చేసుకుంటున్నాం. కానీ వాటి మీద దృష్టి పెట్టుకుని చెప్తాను. థర్డ్ థింగ్ లాస్ట్ది టైం మేనేజ్మెంట్. ఏంటమ్మా టైం మేనేజ్మెంట్? సమయాన్ని ఎలా వినియోగిస్తున్నాం అంటే, దేవుడు మనీ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతి ఒక్కరికి తెల్లవారేసరికి 86,400 సెకండ్లు ప్రతి ఒక్కరి అకౌంట్లో పెడతారు. 86,400 గంటలు అనమాట, 24 గంటలు మనకి నెక్స్ట్ డే ఉన్నాయి. దాన్ని మనం ఎలా ఎంత బాగా వినియోగించుకుంటున్నాం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కొంతమంది టీవీస్కి ఉపయోగించుకుంటారు, కొంతమంది సినిమాలకు ఉపయోగించుకుంటారు, కొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటారు, ఇట్లా రకరకాలుగా ఉపయోగించుకుంటుంటారు. మనం దేనికి ఉపయోగిస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ఇక నేను జీవితంలో ప్రతి ఒక్కరికి 3 విషయాలు చెప్తాను నేను. ఫస్ట్, కంపల్సరీగా చేయాల్సిన పనులు ఉంటాయి. ఏముంటాయి? ఖచ్చితంగా ఈ పని మనం జీవితంలో ప్రతిరోజు చేయాల్సిన పనులు ఉంటాయి, అవి ఐడెంటిఫై చేసుకోవాలి. ఏంటమ్మా ఫస్ట్ ఏంటి? ఈరోజు నేను ఖచ్చితంగా చేయవలసిన పనులు ఏమున్నాయి? రెండోది చేయవలసిన పనులు ఉంటాయి. మూడోది ఎంజాయ్మెంట్ కోసం చేసేటువంటి పనులు ఉంటాయి. ఈ 3 పనుల్లో మనం దేనికి ప్రయారిటీ ఇస్తే మన టైం దాంట్లో సరిపోతుంది. మీరు దేని మీద టైం ఇన్వెస్ట్ చేస్తే మీకు అదే రిటర్న్. దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు? చదువు మీద ఇన్వెస్ట్ చేస్తే చదువు మీద వస్తుంది. పుస్తకం ఏం చెప్తుందో తెలుసా? బుక్ ఏం చెప్తుందో చెప్తే తెలుసమ్మా? తలదించుకుని దాన్ని చూస్తే తల ఎత్తుకునే, అది కాకుండా మనం తల ఎత్తుకుని మనం చూస్తే రేపొద్దున అటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్లకుండా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఒక మంచి స్టూడెంట్స్ కింద మీ పేరెంట్స్కి మీ టీచర్స్కి మీ ఊరికి ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. దర్శకు